చిత్తూరు జిల్లా తిరుపతిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 11 లక్షల విలువగల 17 మోటార్ సైకిళ్లను తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన వారిని అరెస్ట్ చేశామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. యువత గంజాయి బారిన పడుతున్నారని వీరి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు.17 కేసులు మోటార్ సైకిల్ థెఫ్ట్స్ రిజిస్టర్ అయినాయండి. ఈ 17 కేసుల్లో నిన్న ఒక ఇన్సిడెంట్ లో ఒక ముద్దాయిని పట్టుకోవడం ద్వారా ఆ చైన్ మొత్తం మాకు రివీల్ అయిపోయింది. దాదాపు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి 17 బైకులను కూడా వాటన్నిటిని సదరు ముద్దాయి నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో సాకే దినేష్, వంశీ, కానాల పురుషోత్తం రెడ్డి, సాము చంద్ర, సభ వంశీ, పైని విక్రమ్. సో వీళ్ళల్లో వచ్చేసి ఇద్దరు జువెనైల్స్ ఉన్నారండి. వీళ్ళు చాలా చాకచక్యంగా మంచి మంచి బైక్స్ కూడా పని చూశారు మీరందరూ. దాదాపు 17 కేసులండి, వీటన్నింటిని కూడా రికవర్ చేయడం జరిగింది. అందులో ముఖ్య పాత్ర పోషించి వీటిని డిటెక్ట్ చేయడానికి బాగా కృషి చేసినటువంటి మా ఎస్వి యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రవీంద్ర, తర్వాత సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నరసప్ప గారు అండ్ ఎస్బీ టీం అందరికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, అప్రిషియేట్ చేస్తా ఉన్నా.